ఎస్ఆర్ టీవీ ఒక కథలను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ కొట్టండి. మరి పచ్చని పళ్ళాకి కట్టుకొని వెనక పాడ లోపల ఎత్తుకొని కాటనాల గడ్డ దగ్గరికి వెళ్ళిపోదామని ఆ రాజాకి రాజుడు యోధాన యోధులందరూ చేర వచ్చి ఈ రాజు మరణం అయిపోయాడు, రాణి మరణం అయిపోయాడు అని మరి సూచనగా నాలుగు పొడుగులు తీసుకొచ్చి అన్నాడు కనుక ఎన్ని గడ్డలు తీసుకొచ్చి బంగారు ఒక్క పూల పళ్ళకి లెక్క రెండు చోడు పాడలు తయారు చేసి పాడ లోపల వెళ్ళా. 11 రోజుల కింద శంకరాన వండ పెట్టినట్టు పాడు లోపల వంట పెట్టి శుద్ధులు ఉట్టేది ఎందుకు కంటే గతి మోక్షం కొరకు అన్న కొడుకులు ఉట్టుడు ఎందుకంటే చచ్చిపోయిన నాడవయ్య రాజులు మన్నం అయిపోతే అగ్గి బోల పట్టుకుని కాటనాల గడ్డ మీదకి వెళ్ళిపోయి కాటనాల గడ్డ మీద అగ్నిదానం చేసుకొని వచ్చి 11 రోజులు చుట్టుబట్టి తల నీరాలు తీసుకొని బ్రాహ్మణులకు బియ్యం అన్నాడు. ఆ చిన్న పిల్లగాడైనా పర్వాలేదు, సల్లీళ్ళ స్నానం చేయించి షాలర్ల కొత్త బట్ట మీదకి వెళ్ళి కప్పి కుమరల్ల కుండ తీసుకొచ్చి కుండ లోపల అగ్గి పోసుకొని అయ్యయ్యో శంకర మల్లయ్యో ఆ పిల్లను ఎత్తుకున్నాడమ్మా. ఆ రాజాది రాజు చిన్న పిల్లగాడు చూసినవా, వరహాల మహారాజు అగ్గి పోలే పట్టుకొని గబలటువంటి కళ్ళకు రంగుల వల్ల సిరుగులు అడుపుకుంటా పట్టపోయారు తల్లి ఎదురుంగే మా నాన్న సాగతుంటానికి వచ్చిర్రాగతుంటానికి నిన్న మొన్న మీరందరూ వచ్చి సిరిగచ్చి అరుగుల మీద కూర్చుంటే మా వద్దని మాట్లాడిన తల్లులారా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా కాకమ్మ శోకం అయిపోతుంది. గోవింద నన్నరమ్మ
పుల్లిగడ్డలు పెట్టిన ఊరుదాన్ని అండుకుంటావా బిడ్డ ఉగాదికి?